జగిత్యాల పట్టణంలోని చింతకుంట వద్ద చాకలాయలమ్మ జయంతి వేడుకల్లో గణంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ దుర్గయ్య తదితరులు ఐలమ్మ విగ్రహానికి ఘన నివాళులు అర్పించారు. దేశముకులందరిని కూడా ఎదిరించి వెట్టి చాకిరి విముక్తి కొరకు అని చెప్పంటుంది. పోరాటం చేసినటువంటి ఒక మరి తీశాలి ధైర్యశాలి ఐలక్క అని చెప్పని చెప్పక తప్పదంటున్నా. వీళ్ళ కేవలం ప్రజకులకనే కాకుండా యావత్ తెలంగాణ సమాజానికి ఆడబిడ్డగా గర్వకారణంగా నిలిచేది ఇవాళ మా ఐలక్క అంటుంది. అంటే వాస్తవంగా సమాజంలో వీళ్ళ రజకులకు ఉన్నట్టు ఒక ప్రాధాన్యత ఇతర ఏ వర్గాలు కూడా లేదని చెప్పక తప్పదంటుంది. ఎప్పుడు కూడా చెప్తుండదు. ఇలా హిందూ సమాజంలో ప్రధాన పాత్ర పోషించేది మా రజక సోదరు. వీళ్ళ ప్రసూతికి వెళ్ళి అని చెప్పట్ల ప్రసూతికి వెళ్ళి ఒక ఆడబిడ్డ డెలివరీ అవుతే పుట్టిన పాప అప్పటికి వెళ్ళి చెప్పంటున్నా. ఆడబిడ్డకు యుక్త వయసు వచ్చిన ముందు మనకు కనబడేది మా రజక ఆడబిడ్డ అని చెప్పాలి. నేను ఒక వివాహాది శుభకార్యం కావాలన్నా పూలు పోయాలంటే మా రజక సూతను కావాలి. ఇలా చివరికి ఏదైతుందో అంతిమ యాత్ర కూడా ఏదైతుందో అవసరమయ్యేది మా రజక సూతనులు అని చెప్పండి. రజస్ గమనించండి, పిల్ల పుట్టినప్పటికెళ్ళి